పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి ధనుర్మాసంలో చాలా విశేషంగా వైష్ణవాలయాల్లో మనకి ధనుర్మాసం అంతా కూడా విశేషమైన పూజలు జరుగుతాయి కదా. కూడారి పాశురం రోజు అంటే 27వ పాశురం రోజు ఆండాళ్ళమ్మవారు చక్కగా అయ్యవారిని రంగనాథుణ్ణి 30 రోజులు 30 పాశురాలతో సేవిస్తారు కదా. 27వ పాశురం రోజున చక్క కూడారి ప్రసాదం నివేదనగా రంగనాథుడికి పెడతారు. అది ఇక్కడ మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడిలో 108 చక్క గంగాళాల్లో పెడతారనమాట. చాలా వైభోగంగా చేస్తారు. అది నేను మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. అసలు చూస్తే కన్నుల పండుగగా ఉంటుందండి, ఎంత బాగుంటుందో. అంతేకాకుండా మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాము అనేది కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా ఎప్పుడులాగానే మా ఇంట్లో ఆగ్నేయదీపం అదంతా వెలిగించుకున్న తర్వాత గ్యాస్ అయ్యని ముందే శుభ్రం చేసేసుకుంటాం కదా. చేసుకుని ముగ్గ వేసుకున్నాక ఆగ్నేయదీపం వెలిగించుకుని ముందు కూడారే ప్రసాదం కోసం చేస్తున్నానండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ కూడారే ప్రసాదం చేసేటప్పుడు అసలు వాటర్ కలపకూడదు అనమాట. అంటే మనం చక్కగా చిక్కగా తేనెలాగా రావాలంట ఆ ప్రసాదం. మనం వండే పరమాన్నం ఏదైతే ఉంటుందో చక్కగా తేనెలాగా రావాలంట. అత్తే ఒకసారి ఆ రెసిపీ కూడా చూపించారు ఎట్లా చేయాలి అనేది. నేను అంటే అయిపోయింది అనుకోండి, కాకపోతే ఎప్పుడైనా ఉపయోగపడుతుందా, లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడైతే పెసరపప్పును బియ్యం వేసుకోవాలి. పాలు పొంగి వచ్చిన తర్వాత ఇంకా రెసిపీ నార్మల్గా మనం పరమాన్నం చేసుకుంటాం కదా, అట్లనే వాటర్ ఏమీ యాడ్ చేయకోకుండా కొంచెం పప్పులు అవి ఎక్కువ ఉండేటట్టు వేసుకోవాలన్నమాట. అలాగే మనం వండేసిన తర్వాత చక్కగా పైన ఆవు నెయ్యి కూడా వేసుకోవాలి. అంటే మనకి ఇట్లా చేతిలో ప్రసాదం పెడితే ఆ నెయ్యి అలా కారుతూ ఉండాలంట. ఇదిగోండి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మామయ్య గారు పూజ చేసేసారనమాట. పూజ చేసేసి అంతా చక్కగా, అంటే ఇంకా మేము అన్నీ శుభ్రం చేసుకోలేదు పండక్కి. ఊరి నుంచి వచ్చారు అత్తయ్య వాళ్ళు కూడా ఇప్పుడే. ఇంకా ఎలా ఉందో మందిరం అలాగే కొంచెం శుభ్రం చేసేసి మామూలుగా పూజ చేస్తున్నారు. మళ్ళీ దేవుడి మందిరం శుభ్రం చేసిన తర్వాత నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే ఈరోజు సింపుల్గా పూజ ఇలా చేసామండి. కూడారే ప్రసాదంతో పాటు విశేషంగా వెన్న కూడా నివేదన చేస్తారనమాట. ఇలాగే చిన్న చిన్న గంగాళాలు, 2 గంగాళాల్లో వెన్న కూడా పెట్టాము మేము. మా ఇంట్లో పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నామండి. ఇంకా అత్తయ్య మామూలుగా పాశురాలు అయ్యి అత్తయ్య చదువుతారు, నేను అవన్నీ చదువుకొని నాకు అవన్నీ చదవడం అయ్యి రావు. పూజ ఇంట్లో పూజ అయిన తర్వాత మామయ్య గారు రామాలయానికి వెళ్ళి అక్కడ ధనుర్మాసం నెల మొత్తానికి పూజ కడతారండి. అక్కడ వాళ్ళు ప్రసాదం కింద ఈ చిన్న గంగాళంలో పెట్టిన ప్రసాదం, అంటే కూడారే ప్రసాదం ఏదైతే ఉంటుందో అది ఇచ్చారు. ఇంకా ప్రసాదం అంతా తీసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ గుడికి వెళ్ళామన్నమాట. వెంకటేశ్వర స్వామి గుడి మా దగ్గరలో ఉంటుంది విజయవాడలో. విజయవాడలో నేను చెప్పడం మర్చిపోయాను కదా, ఇదంతా విజయవాడలో. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను నేను. ఇదిగోండి నేను వెళ్ళేసరికి చక్కగా నామం, శంఖు, చక్రం అన్నీ కూడా వేసేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించి దానిలోనే ఈ ప్రసాదాలు చేసిన కూడారే ప్రసాదాలు, గంగాళాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అలా అలంకరించారనమాట. ఇదంతా మనం కంటితో చూడటం కూడా ఒక భాగ్యమే అనిపిస్తుంది నాకైతే. ఇంకా అందరూ కూడా అక్కడ కూర్చుని ఆ పాశురం అది చదువుతున్నారు. ఇంకా దాంతోపాటుగా మొత్తం ఎవరైతే అక్కడ ఆర్గనైజ్ చేస్తారో ఆ రోజు ఈ ప్రసాదం ఇవన్నీ కూడా ఎవరో స్పాన్సర్ చేశారో వాళ్ళే అక్కడ కూర్చున్నారన్నమాట. ఇంకా ఎవరైతే ఈరోజు ఉభయదాతలు ఉంటారో వాళ్ళు పూజ దగ్గర కూర్చుని అక్కడ పూజ చేస్తున్నారు. అమ్మవారు, ఆండాళ్ళమ్మ తల్లి, అలాగే మన కృష్ణయ్య కూడా రంగనాథుడికి కూర్చుని అక్కడ పూజ చేస్తున్నారు. ఇంకా ఆ పూజ అంతా అయిపోయేసరికి లోపల ఇక్కడ అంతా ఉంటారు కదా కమిటీ వాళ్ళు, మొత్తం అంతా ఆర్గనైజింగ్గా నుంచోబెడుతున్నారు. ఇంకా ఎంత చెప్పినా మనకి హడావుడి దేవుడి దగ్గర అనేసరికి ఎవరికి వాళ్ళకి ప్రసాదం మాకు రావాలంటే మాకు రావాలని కొంచెం ఉంటుంది కదా. నేనైతే మాత్రం క్రౌడ్లోకి వెళ్ళలేదండి, చక్కగా ఒక సైడ్ నుంచి నా వీడియో నేను తీసుకున్నాను ప్రశాంతంగా. నేను అందుకనే ఎక్కడ నేను కనిపించకపోవడానికి కూడా అదే రీజన్, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అత్తయ్య కొంచెం కాలు నొప్పి అని చెప్పి రాలేదన్నమాట. ఇంకా మొత్తం అంతా అయిపోయినాక పూజ, అప్పుడు ఆ ప్రసాదాల నివేదన చేయడం అవన్నీ కూడా తర్వాత చేస్తారు. ఈ వెంకటేశ్వర స్వామి గుడి విద్యాధరపురంలో ఉంటుందండి.
గుడికి రైట్ సైడ్ మన కౌస్తవ మండపం అని చెప్పి అక్కడే ఇంకా మనకి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏదైనా విశేషమైన పూజలు కానివ్వండి ఏది జరిగినా కానీ అక్కడ జరుగుతాయి అన్నమాట. ఆ మంటపంలో ఏంటంటే రాముడు సీతా లక్ష్మణుడిది చక్కగా పాలరాతి విగ్రహాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. పైన ఏమో దశావతారాలు అన్నీ కూడా పెట్టుంటాయి అన్నమాట. అది వీడియోలో గ్లాస్ ఉండటంతో అంత క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ చాలా బాగుంటుంది అది కూడా. ఇంకా అక్కడే ముందు ఈ విగ్రహాలు అవి పెట్టి పూజ చేస్తున్నారన్నమాట. అంతా బాగా క్రౌడ్ ఉంది. నేను ఒక పక్క నుండి వీడియో తీయటంతో మొత్తం ఒకసారన్నా చూపిద్దాము మూడు కలిపి నామం శంఖ చక్రం అని అనుకున్నా కానీ అది క్యాప్చర్ చేయలేకపోయాను నేను. ఇంకా గోదామవారికి హారతి ఇచ్చిన తర్వాత వస్త్రాలు అవన్నీ కూడా సమర్పించారండి. ఆ ఉభయదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారికి వస్త్రాలు అయ్యి సమర్పించారు. ఇంకా తర్వాత ప్రసాద వితరణ అవన్నీ కూడా తర్వాత ఇంకా అదంతా కూడా గంగాళంకి ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళకి ఆ ప్రసాదంతో కలిపి అవి ఇస్తారు కదా. ఇంకా ఆ కార్యక్రమం అంతా జరిగిందండి. కంటితో చూడడానికి నాకు ఈ భాగ్యం కలిగించినందుకు, అలాగే మీకు ఇదంతా చూపించినందుకు, అంటే చూపించగలిగినందుకు ఆ పరమాత్ముడికి నిజంగా కోటి కోటి నమస్కారాలు అండి. నిజంగా ఎంత సంతోషం. ఇవన్నీ భావాలు మనము ఎక్స్ప్రెస్ చేయలేని భావాలు అన్నమాట. లైవ్లో చూస్తే మనం అనుభవించేవి, అవి మనం మాటల్లో చెప్పేవి కాదు. ఆ అనుభూతి మీకు కూడా కలగాలి అని ప్రార్థిస్తూ ఆ పరమాత్ముడు అందరినీ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని అని కోరుకుంటున్నానండి.
అదండి మరి ఈరోజు వీడియో చూసాక ఎంత వైభవంగా ఉందో మనం లైవ్లో చూస్తే ఇది వేరే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు కూడా చూసి తరిస్తారు అని చెప్పి నేను వీడియో చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఆ రంగనాథుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ మీ సునీత.